నమస్కారం ఈరోజు 15వ డివిజన్ లో గత పాలకులు గత 5 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో రిటైనింగ్ వాల్ పెట్టి ఏరైతే ఆనాడు ఈ ప్రాంతంలో కార్పొరేటర్ గా పనిచేసి డిప్యూటీ మేయర్ గా పనిచేసి ఈ ప్రాంతం పట్ల ఒక అవగాహన ఉంది చల్లరావు గారు అప్పటి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గానే ఉండి అధికారులు గానే ఉండి ప్రతి ఒక్కరికి రిటైనింగ్ వాళ్ళు మనం కర్తన మీరు కర్తన నాణ్యత లోపాలతో కర్తున్నారు బొక్కలు ఉన్నాయి ప్రజలు వరదలు వస్తే గనక ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పిన ఆనాడు పోరాటం చేసి ప్రజలందరితో కలిసి పోరాటం చేసిన అది వినకపోగా ఈరోజు నాశరికంగా రిటైనింగ్ వాళ్ళు కర్తమే గానే ఉంది గత సంవత్సరం ఇదే సమయంలో వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడి ఆ రోడ్డు మూలన చివరి దగ్గర వరదలు వచ్చి ఇబ్బంది పడటం జరిగింది అదే విధంగా సాయిరాం కత్పిసెస్ రోడ్డు అంటే గత నెల రోజుల క్రితం దగ్గర ఈ రోడ్డు చివరన డ్రైనేజ్ ఉంది ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా దోమలతో మురుకు నీరుతో ఇబ్బంది పడతా ముందు వరదల సంగతి సరే ఇక్కడ ఏదైతే డ్రైనేజ్ వల్ల ఆ డ్రైనేజ్ నీరు వల్ల దాంతో వచ్చే దోమల వల్ల మేమందరం గారా అనారోగ్యం పాలవుతున్నామని చెప్పని స్థానిక నాయకులు చల్లరావు గారి దృష్టికి అదేవిధంగా సోదరిమణి బెల్లం దుర్గారు గారి దృష్టికి తీసుకొచ్చిన వెంటనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం అని చెప్పడానికి చిన్న ఉదాహరణ 20 రోజుల క్రితం మేము ముగ్గురమే ఈ ఒక ప్రదేశానికి వచ్చి దీన్ని చూస్తాం జరిగింది 23వ రోజు ఈ రోజుతో ఈరోజు ఆ పని పూర్తి చేసి మట్టి పూర్చి అక్కడ లాక్ సిస్టమ్ పెట్టి నీళ్లు రాకుండా ఆ డ్రైనేజ్ అంతా కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అని చెప్పిన సందర్భంగా చెప్పుతున్నా మాకు సహకరించిన ఇంత మంచి కార్యక్రమానికి మాకు సహకరించిన పెద్దలు బొత్స సత్యనారాయణ గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి అదే విధంగా మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గారికి స్థానిక ఈఈలు కానివ్వండి డిఈలు కానివ్వండి ఏఈలు కానివ్వండి శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి అధికారులు కానివ్వండి ప్రతి ఒక్కరి గారి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మేము ఒకటే చెప్పుతున్నాం మేము ఎలక్షన్లో కానివ్వండి లేకపోతే ఎలక్షన్తో సంబంధం లేదు మాకు ఏ నమ్మకంతో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారో ఏ నమ్మకంతో అయితే ప్రజానికం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకమాల ఉందో ఆ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఈరోజు మేము అందరం గారి ప్రజల కోసం పనిచేస్తాం ఈ సాయిరాం కత్పిసెస్ రోడ్ కేవలం ఈ ఒక్క రోడ్డే కాదు ఈ బారుబారిన దాదాపు 10-15 రోజులకు సంబంధించి ప్రజానికం ఇబ్బంది పడుతుంటే ఈరోజు అతి త్వరగా ఈ పని పూర్తి చేశాం కేవలం ఈ ఒక్క ప్రాంతమే కాదు గరిచిన సంవత్సరం కాలంలో దాదాపుగా 200 కోట్ల పైన అభివృద్ధి తూర్పు నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది ఇదే 15వ డివిజన్లో మొన్నే వెలంపల్లి శ్రీనివాస్ గారు వచ్చి దాదాపుగా కోటి రూపాయలతో మొన్న అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేస్తాం జరిగింది ఇదొక 20 లక్షలతో శంకుస్థాపన చేసి పూర్తి చేస్తాం జరిగింది మాకు మెజారిటీ రాకపోయిన స్థానాల్లో కూడా మేము ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలతో ముందుకెళ్తున్నాం రేపు 15వ తారీఖున ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక నీచ రాజకీయాలు ఎలా ఉంటాయంటే మొన్న జూలై 8వ తారీఖున ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలని పంపకాన్ని ఈరోజు కోర్టులో వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారే దానికి మద్దతు ఇద్దామనే ఒక ఆలోచన లేకుండా చిల్లర రాజకీయాలు పిచ్చి రాజకీయాలతో ఈరోజు కోర్టులో వేసి దాన్ని ఏదో ఆపుదాం అనుకుంటున్నారు కానీ మేము ఒకటే చెప్తున్నాం ఇష్టం లేట్ అవ్వచ్చో కానీ ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇచ్చే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పాను 15వ తారీఖు మేము ఇస్తామని గారి సందర్భంగా చెప్పుకున్నాం తెలుగుదేశం గారు ఆలోచించాలి ప్రజలు గారే కొంతమేరకు ఆలోచించాలి ఈరోజు 5 సంవత్సరాలు గతంలో 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వారే ఎంపీ తెలుగుదేశం పార్టీ వారే స్థానికంగా అధికారు స్థానికంగా ఉన్నాళ్ళు గతంలో ఇక్కడ ఓడిపోయినా ఇక్కడ అన్నీ చూసుకునే వాళ్ళే
వాళ్ళందరూ గారా 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఈ రోజు వచ్చి మేము చేసిన కార్యక్రమాలు మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రోడ్ చేసినా ఒక లైట్ చేసినా పార్క్ అభివృద్ధి చేసినా ప్రతిదు గారా మేమేదో చేసాం మేము ఉత్తరాలు రాసాం మేము కాగితాలు రాసాం కాబట్టి చేశారని చెప్పని డప్పు కొట్టుకునే పనులు ఒక షో మాస్టర్గా ఒక షో మ్యాన్గా ఏ విధంగా అయితే గత 5 సంవత్సరాలు ఉండి ప్రజానికాన్ని మోసం చేశారో మళ్ళీ అలాంటి రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాని అందరగా తెరదీశారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు నీ షో రాజకీయాలకి నీ డ్రామా రాజకీయాలకి ప్రజలందరూ కూడా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు తప్పకుండా స్థానికంగా ప్రజలకి ఏ ఇబ్బంది వచ్చినా మేము ఉన్నాం గారి సందర్భ చెప్తూ రాబోయే రోజుల్లో ఈ యొక్క రిటైనింగ్ వాల్ పూర్తి చేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా ప్రతి రోడ్డు కానివ్వండి డ్రైన్ కానివ్వండి ప్రజలకు ఇబ్బంది లేకుండా అందించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సైనికులుగా మేమందరం గారు ప్రజలకి తోడుగా నేరుగా ఉంటామని సందర్భం చెప్తూ సెలవు తీసుకుంటున్నాం.